वेलकम बैक टू प्रकृति वेड़ी का सेपु इदे एडवल्ली वेल्लिनप्पुडु व्लॉग अंडी आ रोज नाइट उंडिपोयामो एर्ली मॉर्निंग असल आ रोज नाइट उन्नदे कुंदेल्नी चूडडानिकन्नमाट मॉर्निंग मॉर्निंग कुंदेल्लु कनिपिस्तायी अंटे सो आ नाइट अक्कड उंडिपोयि मॉर्निंग कुंदेल्नी चूपिंचेसुकोनि वच्चेद्दाम अनुकुन्नामु सो मार्निंग लेचेसर की कोई लेटे सिक्स अर पैन चूसरा रेकल पैन एला वाटर पड़ना अंत मंच कुरीन सो सिक्स की बैलदेरा कुंदे कमो मे चूप्दा मेमू चूदा पोदे कुंदे वेटकोचा इपड़े वेट कोसम प्रयाण को ఇంకా పెందరాటి నిద్రలు వేయాలంటే అయితే మేము నిద్ర లేయలేకపోయినామన్నమాట రాత్రి 2:30 దాకా కబుర్లేసాము ఉదయం 4:30 5 లేస్తే కుందేలు చిక్కేయేమో ఇప్పుడు చిక్కుతాయో చిక్కవో చూడాలి మరి కుందేలు కోసం పోతా ఉన్నాం ముగ్గురం తోడుకోడళ్ళం కలిసి పొద్దున్నే ఏమన్నాక చెప్పు వారినక్క ఏమి నా తప్పే లేకుండా నేను 5 లేపానండి నువ్వు లేపి నువ్వు లేపి ఏం కొని నిద్రలు వేయాలిగా అది అరుణా అరుణా రాత్రే చెప్పింది మీరు ఉదయాన్నే ఏం లేదరని నాకు తెలుసు కదా మీ సంగతి ఉదయాన్నే లేకపోవాలంటే రాత్రి పెందలాడు పడుకోవాలి పెందలాడు పడుకున్నా పడుకోపోయినా మీరు ఉదయాన్నే లేయాలంటే అలా లేస్తారే మీరు పెందలాడే ఎక్కడ పడుకుంటే ఎందుకు లేక మరినా 2 పడుకుంటే 5 లేగాలంటే ఎంత కష్టం అక్క మరి నేను ఎలా లేసానంటావు రోజు లేసే టైం కాబట్టి మెలకు వచ్చేది నాకా రోజు మాకన్నా లేటుగా రోజు నేను లేసేది 7 ఆ టైంకి లేసేది నేను మనకి ఇంట్లో ఆడపని ఉంటుంది భయం ఉంటదిలే భయం ఎత్తంట పెందలాడి ఇంకా మంచిగా ఉండేది ఇంకా తొందరగా లేస్తుంటే నీకు ఇంకా తొందరగా లేస్తుంటే ఇంకొకటి కూడా ఉండేది చీకటి కూడా ఉండేది అక్క ఇప్పుడు వెళ్తురు వచ్చేస్తుంది కదా చీకటి అంటే ఇంకొంచెం చీకటి ఉంటేనే కదా కుందేళ్ళు కనిపించేది తెల్లారిపోయి పాపం కనిపించదేమో ఇంకా కనిపించాలండి అది కూడా చివరికి వెళ్ళాలి అక్క వీటి మధ్యలోంచి వెళ్ళాలా మధ్యలోంచి రూట్ చూడు రూట్ అది ఆ రూట్ లోంచి వెళ్ళిపోతే సరిపోయింది దగ్గరగా చూపితేనే కనిపిలేదు కుందేలు వచ్చినా నాకు కనిపించింది డౌట్ ఏంటో ఈ పిల్ల కనిపించినట్టే ఆగుతుంది కనిపించినట్టే అంటే అదిగో ఆ చివరికి చూడక నల్లగా కనిపిస్తున్నాయి అటు వా అట్లా అంత చివరిలో కాదే నాకు ఇక్కడ ఉంటే చూపించాలి నువ్వు అమ్మా తీసుకొచ్చి చేతిలో పెడితే కనిపించింది ఉషక్కి ఉషక్క అయ్యి చప్పుడి రంగానే పరిగెత్తి పారిపోతాయి అసలు మన అరుపులకి కుందేలు ఆ ప్రాంతంలో ఉన్నా పరిగెట్టిపోతాయి ఇప్పుడు కుందేలు కోసం కుందేలు ఉంటే కుందే ఆ ఖాళీ ప్లేస్ లో ఉంటాయి అది రెంట్ మన అదిగా చివరికి ఉంటాయి అక్క ఆ చివరిలో కుందేలు ఉంటాయని ఆ చివరికి వెళ్ళిపోతాం అన్నమాట ఇప్పుడు మనము ఓకే అక్క కుందేలు చిక్కితే ఏం చేసుకుందాం అక్క కుందేలు ఇంటికి ఎత్తబోదామా అసలు దాన్ని పట్టుకోగలవా కుందేల్ని చూసి ఆనందించడానికి దాన్ని ఎక్కడ పట్టుకుంటావు నువ్వు నేత్రానందమేనా నేత్రానందం పట్టుకో నువ్వు పట్టుకుంటే మేము హెల్ప్ చేస్తాం ఎందుకు మోసుకొత్తరా కుందేలు వీడియో తీసి హెల్ప్ చేస్తాం ఓయ్ అమ్మ అల్ల చెట్టుకి 3 జాంకాయలు ఉన్నాయి అక్క కాదు 4 ఉన్నాయి జాంకాయలు కోసుకోవట్లేదు ఏంటి మనము అవి లేవు కదా అక్క ఇప్పుడే వస్తున్నాయిగా ఒక్కటన్నా కనిపిస్తే బాగున్నుకుంటుంది మిమ్మల్ని 5 లేపితే మీరు లేకపోతారు ఓయ్ 5 నిద్ర వచ్చింది అన్నక్క నేను లేపినా మీరు లేయలేదు లేపి వీడియో తీసుకొని ఆ తర్వాత ఎంతసేపు పడుకోవచ్చుగా ఇప్పుడు కూడా కాస్తాయి ఈ టేస్ట్ ఉండవు యా ఇవి రెక్కైందో అయ్యో వగరగా అంటే కండ ఉండదు అన్నమాట ఇంకా ఇంకా సంక్రాంతి అయిపోతే టేస్ట్ పోతాయారన ఉండవు అక్క అసలు అక్క ఉషక్క ఈ గెడ్డితోటి ఆ పందిరి వేసింది అక్క అదే ఈ అలా గెడ్డితోటి ఏ గడ్డి అదిగో మధ్యలో ఈ గడ్డి ఈ గడ్డితోటి పందిరి వేసింది
అది బాగుంది కదా ఆ పందిరి. పాములు ఉంటాయి అంటే చెల్లి ఎవరు చూడాలక్క? అమ్మాయి రెండు చెయ్యాలంటే ఎంత కష్టం అక్క, చెల్లి చూస్తూ కింద చూస్తూ. అయితే ఏం చేస్తారంటే ఒకరు సెల్ తీసుకొని వీడియో తీసుకుంటూ రండి, ఇంకొకరు ఆ మనిషిని కొట్టుకొని రండి. నువ్వేం చేస్తావంట? దుక్కుందేలు పడతావా? చూపిస్తున్నా కదా, దారి చూపిస్తుందంట అక్క మన దేవత. దారి వద్దు, కుందేలు కావాలి. అమ్మా కుందేలు మాత్రం నేను మీకు హామీ ఇవ్వలేనమ్మా. తెల్లవారుజామున చుండి పట్టించేదాన్ని ఒక్క కుందేల్ని చూపించేదాన్ని, పట్టించేదాన్ని కాదు. అట్లా మన మాటకే కుందేలు పారిపోయి ఉంటాయి అక్క. అయ్యో మాట్లాడకూడదు కదా దారిన, పక్షులు సౌండ్ లేనత్తనే అక్క. అయితే మాట్లాడకుండా వెళ్దాం. పిండరాపు సైలెంట్లో ఉందామా? సాల్ల మధ్యలో చూస్తూ ఉండే, ఇదేం చేస్తుంది? అది ఎందుకు పీకింది? అంతేదో ప్రయోగం ఎందుకని? ఎందుకే అది? అవి వచ్చినందుకో కుందేలుకి తాడు, కుందేలుకి ఫుడ్ పెట్టడానిక. ఫుడ్ కాదక్క, తాడు తాడు చేస్తున్నా. ఎందుకు కట్టి? ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంట. అంతేరే, చిక్కిన తర్వాత ఏం పుట్టుకుని కట్టేసిద్దు కుందేల్ని. అది చిక్కుద్ది, నీకు నమ్మకం లేదులే. కానీ తాడు పెట్టి కట్టేస్తున్నా, అసలు ముందు దాన్ని పట్టుకోవడానికి అన్నా కానీ నువ్వు తాడులాగా చేస్తున్నాను అనుకున్నా. మా సాళ్ళ మధ్యలో చూస్తారు అమ్మా, నల్లవి కూడా ఉంటాయి అన్న. మరి అక్కడ ఏదో నల్లకి కనిపిస్తుంది కానీ కదలట్లేదు. ఎచ్చుడక్క మధ్యలో చూడు, ఎచ్చుడా అది కూడా మధ్యలో. అది బెడ్ అంట కదా. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పదో సార్ల దగ్గర అది ఎర్రమట్టి. లారా కంటారా చూసిపోదురా, అది ఎర్రమట్టి అని నేను అనుకుంటున్నా. ధూమ్ చేసి చూడక్క. ఏమర్థం కావట్లే, అది మట్టి పిల్లగమ్మా. ఒక మట్టి పిల్లని కూడా మన ఇద్దరం దాన్ని ర్యాబిట్ అనుకో ఆనందపడ్డాం. మట్టి గడ్డలే అది, అంటే దానికి చెవులు కూడా ఉన్నట్టున్నాయన్న. మట్టికి చెవులు కూడా ఉన్నట్టుంది. రకరకాల షేప్ లో ఉండుంటది. అది ఒక రాయేసేనా? ఏ నుంచి వేస్తే అంత దూరం పోదక్క. అర్ణక్క కళ్ళు బాగున్నాయి, షార్ప్ అయిన కళ్ళు. అక్క అడవికి వెళ్తున్నారు రామా, అది వేటాడేది. తల మీద పెట్టుకోబలే ఉంటది. నేను పెట్టుకోవాలే, నాకు పెట్టే బాగుంటది. పెట్టుకోవి, నీకు పెడతారా? నాకు పెట్టు అక్క. సెకండ్ సన్మాన్ సన్మానించడం అంటారు దాన్ని, గౌరవించడం అంటారు. కుందేలు దొరకలేదు, అందుకే ఉషాకి తల మీద పెట్టి ఆనందపరచా. ఇంక కాసేపు బయటకు వచ్చి మంచిగా జలుబు చేసింది. ఏంది మనం అంత బాగా బతుకుతాం? మనం చివరికంటే వెళ్దాం పదా. అదాం పంక్ ఎంత దూరం వచ్చిన వాళ్ళు మాది ఎందుకు చూపించా? ఈయనేమో సూర్యమామ, ఈయనేమో చందమామ. నడు వచ్చింది మన అర్రక్క. అవునమ్మా, వైలెట్టేనమ్మయ్యా, ఎంత బాగుందనక్క. ఏం పువ్వులు రమ్మా అవి? ఏమో నాకు రాకూడదు, లేదు అసలు డెకరేషన్ చూడక్క.
డెకరేట్ గా డెకరేషన్ కాదే ఆ ఫ్లవర్ అలాంటి ఫ్లవర్ అదే చూడు ఎన్ని టైప్ లో ఉంది ఇది ఇట్టుందే కింద ఆకులు ఉన్నాయా ఇగు 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 అదే కావాలని డెకరేషన్ అవలేదు ఇటు తిప్పు ఉమ్మ ఇవి అవి కదా కమలకాయలు అనేసి తింటాం చూడు ఏమో ఇది బాగా డెకరేట్ చెట్టుకి తినము ఇది బాగా డెకరేషన్ చేసుకుంటా పొలుసుకొని తినేవి ఎర్రగా వస్తాయి దీని లోపల గింజలు తింటాం కానీ ఈ చెట్టు కాదు కానీ అది ఇది అందమైన చెట్టు అక్క ఇది అదే ఇది రబ్ చేసాం అనుకో ఇది సబ్బు నురగ వస్తుంది అన్నమాట సబ్బు వచ్చింది అంట కానీ తీసుకొస్తా వాషింగ్ మిషన్ లో ఎత్తా నురగ వచ్చిద్దా అంటే చెట్టు పిక్కలదంప వాషింగ్ మిషన్ లో ఎత్తా రేపు నుంచి రోజు రెండు ఆకలి కలిసి నాటుకుందా వాటర్ తగిలితే వస్తుంది నురగొస్తుంది కొంచెం తీసుకురా నా ఇంటి దగ్గర టెస్ట్ చేద్దాం ఇదిగో ఇవి లోపల తినేవి ఇలా పండితే తింటాం అయితే ఇది ఎండిపోయింది రమ్మా ఇంక చాలే రమ్మా ఇవి మరి అందంగా అలంకరించుకున్నాయి ఎవరైనా ఎనక పక్క తిప్పి చూపించేది నేనే ఇడి తిప్పు అక్క ఈ వాసన కూడా మల్లెపూల వాసన వస్తున్నాయి అక్క ఇవి వాటిని వాటిని అందంగా అలంకరించుకోవడమే కాదు వాసనలో కూడా బాగానే ఉంది వాసన కూడా అలాగే వస్తుంది వస్తుంది అక్క బాగుంది ఇది ఏం వాసన వస్తుంది అంటే లైట్ గా తులసి నలిపితే వాసన వస్తుంది చూడు బాగా మల్లెపూల వాసన వస్తుంది అలాగే ఉంది ఇవి టెస్ట్ ఇటు అక్క ఒక చెట్టుని కనిపెట్టింది మనమేనక్క నాకు అదే అన్ని మల్లె పువ్వు ఇవన్నీ కలిపి వస్తుంది అక్క చూడక్క ఇది ఎన్ని లేయర్స్ ఉందో చూడక్క ఇది కింద ఏమో ఆకు టైప్ లో ఇది తర్వాత రెక్కలు ఇవి చూడు ఇవి ఈకలు ఆ ఇవి అవో రకం వాటిపైన ఒక మూడు ఆ ఆ మూడు మనం 1 2 3 4 5 లేయర్స్ రమా రమా ఈ పైన ఉండే మూడు మనం ఆ ఆహా ఈ చూడక్క ఇవన్నీ మన తరాలు చూడు తరాలు కాదు పైన మూడు మనం ఈ కింద ఐదు పిల్లలు ఐదుగురే కదా పిల్లలు మరి ఆ కింద చెప్పారా ఈ కింద నేను చెప్పలేను అక్క మన తరతరాలు అది అక్క నాకు ఇది చుట్టూ గుంపులాగా బలే అనిపిస్తుంది అక్క ఈ చెట్టు చెట్టు కాదే అది ఫ్లవరే అదే లెక్క ఇదొక గ్రామం కుందేలు అక్క అల్ల చెట్టు పైన పెద్ద పక్షిని కనిపిస్తుంది పైన కొన కొంపమైన కూర్చోనుంది నేను దాని పై లేపేసొద్దాం అనుకుంటున్నాండి సార్ చెట్టు ఆమె కర్ర ఆమె ఇక్కడ దుబాయ్ చెట్లు కూడా అట్నే ఉన్నాయి అక్క కర్రలు కర్రలే పైకి కనిపిస్తున్నాయి కదా ఏ దుబాయ్ చెట్లు అన్ని పట్టుకుంది దుబాయ్ చెట్లు కదా మల్బరీ ఆప అని పోయట్టు అన్నారక్క ఇప్పుడు మల్బరీ ఆప కూడా పైన పక్క మామూలుగా ఉంది కర్రలాగానే ఉందిగా నేను దూరంగా చూసి అది కూడా మల్బరీ ఆప ఏమో దానిపైన ఒక పక్షి కూర్చోనిందో ఎంతసేపు బావట్లేదు నువ్వు చెట్టు అనలేదు చెట్టు అన్నావు మా కర్ర అనలేదు మే దమ్ముంటే ఇక్కడ నుంచి లేపుదాన్ని నేను అరిస్తాను దానికి ఇనిపివులే ఇక్కడ నుంచి నేను అడిపోయి రాయేసైనా లేపాలి ఇంకా పద అయితే ఇంకే ఆడ కళ్ళు అయిపోతుంది అక్క కళ్ళు ఎప్పుడో పోయి ఉంటది అది కూడా అయిపోయి ఉంటది కళ్ళు ఎప్పుడో అయిపోయి ఉంటది అన్నీ అప్సెట్లే ఆ పక్షి చిన్నది ఎంత గట్టిగా అరుస్తున్నది మేమైతే ఇంకా చేను మొత్తం తిరిగాం అన్నమాట అంటే చేను మొత్తం అంటే 100 ఎకరాల నుంచి చేను తిరగలేదు ఒక భాగం మొత్తం తిరిగినాము అయినా ఒక్క కుందేలు కూడా చిక్కలా మాకు బాగా చెప్పినప్పుడు 5 ఆ టైం అప్పుడు అయితే చీకట్ అక్క ఇంకా అయిపోయి అయ్యాన్ని పచ్చారులు అనుకున్నా వెనక్కి తిరిగి రాదు కదా నెక్స్ట్ టైం అట్నే వద్దాంలే కానీ ఉషక్క ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నవా బాధపడుతున్నావా నిద్ర అంతా మిస్ అయింది అదే నిద్రకు నిద్ర బాయా కుందేలు కుందేలు బాయా అని ఇంకా చాలా రోజులు ఉన్నాయి చూసే రోజులు అయితే బాగానే ఉన్నాం అనమాట ఇదండి వీడియో ఇంక ఇప్పుడు ఇంక ఆడ ఎత్తుకుతాం ఇంకా తెల్లంగా తెల్లారిపోయి సూర్యుడేడి నాకు తెప్పడం కనిపించలేదు ఇందాక ఆడుగోసు
ఇప్పుడే సూర్యుడు కనిపించింది, మళ్ళీ సూర్యుడు కనిపించింది. ఓహో నా తల వెనకాల ఉన్నాడా, కాదే కనిపించదులే కాసేపటికి. సరేలే, ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ చెప్పండి అక్క. అర్ణకి ఏంది మాట్లాడవేంది? బాయ్. వీళ్ళిద్దరు పొద్దున్నే ఏం మాట్లాడకూడదని మౌన వ్రతం చేస్తున్నట్టు ఉన్నారు. అవును, సూర్యుడు మాయమైపోతాడు అప్పుడప్పుడు. మాయమైపోవడం కాదు, అది పెట్టే ఇది పక్కకు వచ్చేస్తుంది.